హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బుసిగొండ సందీప్ని. 40,000 సబ్స్క్రైబ్ చేరుకున్న తరుణంలో సబ్స్క్రైబర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ అడవి చూడవలన మా కోరిక జనించి అది అడవికి పోతారని పలుకుతున్నారు కదా. మీరు పసి పాపలు, చిన్న పిల్లలు, ఏమెరిగినటువంటి పిల్లలు. మీరు ఇప్పుడు వెళ్ళడానికి వీలలేదు. ఇంకా కొన్ని దివసములు గడిచిన తర్వాత మీరు వెళ్తారు. కానీ మీరు చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఏమన్నాడు అంటే చిన్నవారు అడవికి వెళ్తే బాగుండదు, వెళ్ళవద్దని అంటున్నాను నాయన. చెల్లెలా చూడు, నేను చెప్తా కదా, చూస్తున్నా వెంటనే మరి నాన్న. చెప్తున్నా మేము తగదు, నువ్వు వెళ్ళకూడదు అంటున్నావా? తగదమ్మా, చిన్నపిల్లలు కదా, మీరు వెళ్ళడానికి ఈ కార్యములకు మీకు తగదు, మీరు వెళ్ళకూడదు అంటున్నావు. నీవు ఏమి తలచావు, నీ మధ్యలో ఏమి కోరిక ఉన్నదో అట్టి కోరిక వినండి. నాకు మాత్రం 10 రోజులు గర్భం తెంచుకొని ఈ యొక్క మరి విహార వెళ్ళి తిరిగి వస్తారు పలుకుతున్నారు. కానీ మీరు వెళ్ళడానికి వీల్లేదు. 10 రోజులేమున్నది మీ లగ్నం. వెళ్ళొద్దమ్మా, ఆడపిల్లలకు మీకు తగురీతి కాదు. మీకు లగ్నం ఉన్నది, 10 రోజులు లగ్నం ఉన్నది. ఆ లగ్నమైనా అది ఎప్పుడే కాదు, స్వయంవరం పెట్టుతున్నాను. స్వయంవరములు ఎవరైతే రారాజులు గెలుస్తారో, నా యొక్క తాత తన్నులు సంపాదించినటువంటి ఒక శివ ధనుసు, ఆ ధనుసును లేవనెత్తిన వారిని మీ ముగ్గురిని ఒక్కరికే ఇస్తారని నేను శపథం పూరాను. అందుచేత స్వయంవరం పెట్టుతున్నాను. 10 రోజులే ఉన్నది, ఆ 10 రోజుల్లో ఎవరు గెలుస్తారో, రారాజులు ఎవరు గెలిచినా మిమ్మల్ని ముగ్గురిని ఒక్కరికి ఇచ్చి పెళ్లి చేస్తాను. ధనసు లేవనెత్తిన వారికి తప్పకుండా ముగ్గురిని ఇచ్చి పెళ్లి చేస్తాను అని మా నాయన అంటున్నారు. అవునా, 10 రోజులు ఒక్కైనా ముగ్గురిని ఇస్తే మరి సంసారం చేస్తాడా? ఎవరు మరి ఆయన బండి లోడు కొలుతాడా? కొట్టాడా మరి నాకు ఇచ్చేంది అంత సీన్ లేదు అమ్మా. ఏడి అంత సీన్ లేదు, ఉన్నది లేదు. అమ్మ తోడు రియల్ ప్రమిచ్చు. అవునా, ఆ
అంటే ధనసు లేవని తిన వారికి ముగ్గురిని ఇస్తాను అని మీరు శివదం చేశారు. మాకు ఒక 10 రోజుల గడువు ఉన్నది పెళ్లి, కాబట్టి ఆ రోజు వరకు ఆ దివసం వరకు చేరవస్తాం నాయన. అయినా నాయన నీ గడువు వరకు మేము తప్పకుండా 10 రోజులు మీ మాటకు నాకు చాలా సంతోషం అనిపించాది. నేను కాదంటే చిన్నబోయారు దుఃఖించున్నారు, చిన్న నభాలలు మీరు తెలియని ఏమెరగని ఒక పిల్లలు. అందుచేతనే మీ పైన నా కుమార్తెలు వెళ్ళాదని పలికాడు. కానీ ఇగో మన చెలికత్తలు వెంబడించుకొని అక్కడికి వెళ్ళి మీ యొక్క ఆటలు పాటలు ఆడుకొని ఊదేని తెచ్చుకొని కొన్ని పొలములు కొన్ని దర్పలు కొన్ని ఆకులు తెచ్చుకొని ఇక మీరు ఆ లగ్నం వాళ్ళని తీసుకోపోయి మంచి మంచి రేపులే చెప్పుదాం వాళ్ళు మంచిరా మంచిగా బాబే చెప్పే మీకు ఎన్ను కూడా పెడతా చాపులు లాచుకోవచ్చు అక్కడ ఏమద్రే అంతే ఇంటికి వచ్చాను మీకు అన్ని రేపులు అన్ని చెప్తాను. మరి నువ్వు ఏంటమ్మా ఇది ఒకటి అయ్యో అది చెప్పాలి అంటే అది పరమ కోట అయితే ఏంటమ్మా ఎట్లా ఉంది ఏమైంది అదేమైంది మాకు రోజా చలికాలం చలికాలమా మంట పెట్టుకున్నా మంట పెట్టుకొని చీర కట్టుకున్నా లక్ష్మ చీర కట్టుకున్నాము అదే నేను ఆ మంటకన్న పోతున్నా పొలగానికి పాలిస్తాను. అయ్యో ఇచ్చేవరకు పాలిత్ర చీర అది ఎప్పుడు మంటలు పడ్డదు పాలిస్తారు చీర ఎట్లా పడ్డది కాలుకుండ అంత కాలింది ఇటమే పెరిగింది ఇటమే రాష్ట్రాలలో పోతాంది పాలు కేంద్రానికి పోతాంది బెల్లం పెళ్లి మంద మరి గుగ్గుసా సాందాలు నాగపురి హైదరాబాద్ వరంగల్ భూపల పెళ్లి ఇక్కడ మన కాశీనేపేట కూడా పోతున్నాను కూడా పంపుతాను పెద్ద పెద్ద రాష్ట్రాలలో పంపుతాను చాలా బాగుంది మన తండ్రి సెలవిచ్చాడు మనకేం పర్వాలేదు. వనము తిలకించడానికి మన ముగ్గురం వెళుతుంటే మనకి ఎంత హాయిగా ఎంత సంతోషము ఎంత గమ్మత్తిగా ఇది అడవి ప్రాంతము అన్ని బాయ తీసుకుంటా పోవాలి చెట్లు ఇట్లా మూసుకొని ఇట్లా మూసుకొని ఉంటాయి చేర్చుకొని ఒక మాల
ఇక్కడ అందము ఉన్నది మనము, ఇంకా లోనికి వెళ్దామా? వెళ్దామా? అదిగో చూడు ఎంత బాగుంది వనము. అవును అది తాసు పాము ఉంటారు. అదే అడవిలో ఉంటున్నాయా పాములు? అబ్బో అడవిలలోనే ఉంటాయి, పొదల చుట్టూ ఉంటాయి. బుసు బుసు కాదు మొత్తం దగ్గర అన్ని కూడా వస్తాయి. అవునమ్మా విందాం పద అమ్మా. మరి ఒక మాట, నీకేం ఆటలు వస్తావా? అవ్వో నాకు చిన్నప్పటి కానీ ఆటలతోటే బతకలేదు. ఏమొస్తాది ఏమొస్తాది నాకు చిన్న వంచర వస్తుంది. ఆటలు వేసి ఆటలు వేసి ఇంత ఎత్తు ఉన్నావా? నీకు తెప్పాను మొత్తమే కిందికి అవుతాను. ఇంకా కింద అవుతాను. అయితే నాకు శిర్ర వంచర వస్తుంది. అరే పట్టిలా ఉంటాయి బోని. అది ఎవరు ఆడతారు? ఎవరైనా ఆడవాళ్ళు. అరే మొన్ననే తెచ్చుకున్నా గుండు. అగో చూడు వాడు దాచుకుని చూసావా? ఎక్కడ దాచుకున్నావు? అరే ఏమాది ఇష్టమైందో నాకే అమెరికా ఇంత లంగా తన వాని దగ్గర. అరే లేదమ్మా ఇలా దివచ్చలి ఆ
ఎంత బాగుంది ఈ యొక్క నేటి రోజున సంతోషంగా ఆటలు ఆడుకుంటూ వస్తున్నాము. కానీ మన దాస్యం అంతా కూడా చాలా మంచి అవును. ఆమె కూడా కొన్ని ఆటలు బాగా చెప్తుంది నచ్చాది. అది కాదు ఋతువు మహిమేమో రాయంచలు కోవినలు బకములు ఇలాంటి చిలుకలు మయూరములు ఆడుతుంటే మన మనసులో ఎంత చక్కగా అనిపిస్తుంది తెలుసా? ఇవాళ లేచిన కడిగా మంచిది అవును కదా. మన యొక్క తండ్రి ఇక వద్దనకుండగా మమ్మల్ని సాగనంతేందుకు ఈ యొక్క ఉద్యానవనం వచ్చామంటే ఎంతో ఆనందమే. అవును నువ్వు పిలవడమే సంతోషం. అవునవును ఇంకా ముందు వెళ్దామా? ఇంకా ముందుకు పోనీ ఇంకా లోపలికి.